నమస్కారం. రామ్కృష్ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీ పేరులో గనక హత్సులు మరియు హల్లులు అనగా కాన్సొనెంట్స్ ఓవెల్స్, మీ పేరులో గనక ఎన్ని కాన్సొనెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, మరి ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సొనెంట్స్ ఏంటి, ఏఈఐఓయు అనేది ఓవెల్స్, మిగతావన్నీ కూడా కాన్సొనెంట్స్, మరి మీ పేరులో ఎన్ని కాన్సొనెంట్స్ ఉన్నాయి అనే అంశంపై ఈరోజు ఒక చిన్న వివరణ ఇవ్వబోతున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ కాన్సొనెంట్స్, ఇప్పుడు అబి అనే అక్షరం పేరు కనుక మనం చూసినట్లయితే ఏబిఐ అబి అనే పేరులో ఇక్కడ ఒకే ఒక కాన్సొనెంట్స్ ఉంది, ఒకే ఒక కాన్సొనెంట్ ఉంది, అది బి అనే అక్షరం. ఈ బి అనే అక్షరము దీని వాల్యూ వచ్చేసి 2 నెంబర్. ఇక్కడ చార్లియన్ సిస్టమ్ ప్రకారము ఏ నుండి జెడ్ వరకు మనం ఈ అక్షరాలు వేసాము, ఈ యొక్క లెటర్స్ ఉన్నాయి, ఈ లెటర్కి సంబంధించిన అక్షరాలు కూడా ఇక్కడ మనం లిఖించబడ్డాయి, రాయబడ్డాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, ఇట్లా జెడ్ వరకు రాశాను. ఇది ఓన్లీ చార్లియన్ సిస్టమ్ మాత్రమే. దీనిలో పైథాగరస్ ఉంటుంది, మరియు చాల్దియన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇవన్నీ పరిశీలన చేయాలి. మరి ఈ అబి అనే అక్షరానికి మనం చూసినట్టయితే 3 అక్షరాల పేరు, బి అంటే 2 కాన్సొనెంట్స్, ఏ అనేది ఒక ఓవెలు, ఇది ఐ అనేది కూడా ఓవెలు, ఈ బి అనేది కాన్సొనెంట్. మీ పేరులో కనుక ఈ యొక్క 2 అనేది కాన్సొనెంట్ ఉన్నట్టయితే మీ జీవితం ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క బి అనే అక్షరము అబి అనే పేరులో బి అనే కాన్సొనెంట్స్ వచ్చాది, వీళ్ళకు జీవితం ఏ విధంగా ఉంటుంది. ఎవరైతే 2 నెంబర్ కాన్సొనెంట్ కనుక ఎవరికైతే ఉంటుందో, అంటే సంఖ్యాబలం, ఇప్పుడు బి వాల్యూ వచ్చేసి అక్కడ ఉంది, తర్వాత ఇప్పుడు ఎన్ వాల్యూ, ఇప్పుడు మనం కాన్సొనెంట్ తీసుకుందాం, ఎన్ వాల్యూ, ఎన్ అనేది 5 నెంబర్కి వస్తుంది, మరి బి అనేది 2 నెంబర్కి వచ్చింది. ఎన్ అనేది 5 నెంబర్కి వస్తే ఆ వాల్యూలు లెక్క కట్టాలి. కానీ ఇక్కడ మనకు ఈ అబి అనే పేరులో బి అనే కాన్సొనెంట్ ఉంది, దాని వాల్యూ వచ్చేసి 2. ఒకవేళ కనుక మీ కాన్సొనెంట్ వాల్యూ 2 కనుక వచ్చినట్టయితే మీ జీవితం ఎట్లా ఉంటుంది, అది అబే కానీ ఎవరే కానీ ఎవరే కానీ 2 కనుక వాల్యూ వచ్చిన వాళ్ళకి జీవితం ఏంటంటే చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే చదువు విషయంలో అనేక రకమైన ఆటంకాలు ఏర్పడడం, తర్వాత హెల్త్కి సంబంధించిన కారణాలు ఎక్కువగా వేధించడం, తర్వాత ఎప్పుడే కానీ ఏ పని చేసినా కూడా అది సాటిస్ఫాక్షన్గా ఉండకపోవడం, తరచుగా పనులు మార్చుకోవడం జరుగుతుంది, చదువు బద్దకించడం, ఏదైనా కూడా ఒకే జీవితానికి అలవాటు పడిపోవడం, అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు సఫలీకృతం అయిపోవడం, విఫలమే ఎక్కువగా కావడం, సఫలం కంటే విఫలమే ఎక్కువగా ఉండడం, అదృష్టం కలిసి వచ్చే అక్కడికి వెళ్ళడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరియు ఏదైనా కూడా ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి, ఆరోగ్యం దెబ్బతినిపోవడం, మరియు ఏకాగ్రత లోపించడం, భార్యాభర్తలకు ఇరువురికి గొడవలు విభేదాలు ఎక్కువగా రావడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, తర్వాత ఎక్కువగా దూర ప్రయాణాలు చేయవలసి రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క 2 కాన్సొనెంట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం ఆ విధంగా ఉంటుందని కూడా మీకు తెలుసు. అంటే ఈ ఇలాంటి విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే 2 నెంబరు కాన్సొనెంట్స్ వచ్చిన వారికి ఉద్యోగం అనేది కూడా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఉద్యోగం దొరకకపోవడం, అది ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ ఉద్యోగ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడడం, ఒకవేళ ఉద్యోగం చేస్తే చాలి వేతనాలు రావడం, అది దేనికి సరిపోకపోవడం, ఏదంటే సమాజంలో గుర్తింపు ఏంటంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నామా ఉద్యోగం చేస్తున్నామా అంటే చేస్తున్నామా అలా అదే విధంగా ఉండడం, కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉండడం అనేది కూడా ఈ యొక్క 2 కాన్సొనెంట్స్ ఉన్నవారికి ఈ విధంగా జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలన్నా, మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలని రాగలిగితే మీ యొక్క పూర్తి వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.